ఒక ఆసామికి 10 ఎకరాల భూమి ఉన్నది, కానీ బాయిలర్ నీళ్ల సుక్కలేదు. బోరేసినా వడతలేవనుకో, వ్యవసాయం నడుస్తుందా? ఉన్న భూమంతా పడవ పెట్టుడైతుంది. భూమి ఉండి దున్నతానికి ఎడ్లుండి పెట్టుబడి పెడతానికి చేతుల పైకముండి సుతా, నీళ్లు లేకుంటే ఉత్తదే అవుతుంది మరి. ఇక అక్కడి రైతులకు కొంత నీళ్ల తిప్పలు తప్పే రోజులు వచ్చినట్టే. రైట్, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చాలైంది. వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అయితే మస్తు సంబరపడతాండు. 8 ఏండ్ల కాంచెలి 3 జిల్లాల పబ్లిక్ కండ్ల వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు మరి. ఖమ్మంలా 4 లక్షలు, కొత్తగూడెంలా 3 లక్షలు, మైబాద్లా 2.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు 8 నెలల్లోనే కట్టేస్తామని 13 వేల కోట్లతోటి 8 ఏండ్ల కిందట షురూ చేస్తే ఖర్చు 17 వేల కోట్లు దాటింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆత్ర పెడితే ఇప్పుడు ట్రయల్ రన్ దాకొచ్చిందన్నట్టు. కొత్తగూడెంలా తాగునీళ్లు సప్లై చేసే పథకం చాలు చేసిండ్రు మంత్రులంతా కూడి. అట్లనే డెవలప్మెంట్ పనులు కూడా అరుసుకున్నారు. మరి 42 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో సాధారణంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా.